రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసిన కాంగ్రెస్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు ప్రాంతాలకు ప్రత్యేక పీసీసీ కమిటీలను నియమించిన అధిష్టానం తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించేలా కేడర్ను సమాయత్తం చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ సీనియర్ నేత జానారెడ్డి పార్టీ అధినేత్రితో భేటీ కావడం చర్చగా మారింది. ఢిల్లీ వెళ్లిన జానారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్తో కలిసి 10 జన్పద్లో సోనియాతో సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా జానా నియామకం ఖాయమనే వార్తలు వినిపించాయి. తీరా అధిష్టానం పొన్నాల వైపు మొగ్గు చూపింది. దీంతో పొన్నాల కంటే సీనియర్ బలమైన నేతగా గుర్తింపు ఉన్న జానా కొంత అలక వహించినట్లు తెలిసింది. కమిటీ ఏర్పాటు తెల్లారే అధినేత్రి నుంచి కాల్ రావడంతో ఢిల్లీ వెళ్లి సోనియాతో భేటీ అయ్యారు జానా. పీసీసీ కమిటీల నియామకం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా ఆరా తీశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అలకలకు తావు లేకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని జానాకు సూచించినట్లు సమాచారం. టీపీసీసీలో స్థానం కల్పించకపోవడంపై అలక వహించిన జానాకు భవిష్యత్తుపై హైకమాండ్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. సోనియాతో భేటీ తర్వాత పార్టీలో అలకలకు తావులేదని చెప్పుకొచ్చారు డిగ్గీ రాజా. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన జానా ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్తో భేటీ కానున్నారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలకు దీటుగా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే విషయంపై చర్చించే అవకాశముందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.